मिक्स्ड दाल अट्टू। ముందుగా మిక్సీ జార్ తీసుకున్నా, ఇందులోకి నానబెట్టిన పప్పులు, అన్ని రకాల పప్పులు అన్నమాట, మిక్స్డ్ దాల్స్. ఓన్లీ మినపప్పు కాకుండా మనం ఏంటంటే కందిపప్పు, పెసరపప్పు అండ్ పెసలు ఇవన్నీ కూడా వేసుకుంటాం అండ్ పొట్టుతో ఉన్న వేసుకుంటాం. దెన్ వీటిలోంచి మనకి చక్కటి విటమిన్స్ అలాగే ఫైబర్ అండ్ బోల్డ్ అంత ప్రోటీన్ లభిస్తుంది. కొంచెం నీళ్ళు పోసుకుందాం. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ దాల్స్ ని మనం ఇలా ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఓన్లీ పప్పులు కొంచెం అతుక్కుపోతాయి కాబట్టి మనం ఇందులోకి కొంచెం శనగపిండి యాడ్ చేసుకుందాం. సో శనగపిండి ద్వారా కూడా మనకి కాస్త ప్రోటీన్ అన్నది లభిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి యాడ్ చేస్తారు. మళ్ళీ అగైన్ అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ అంటే ఎంప్టీ క్యాలరీస్ అనేవి చేరుతాయి. సో తెల్లగా ఉండే ఆ బియ్యం పిండి మాత్రం యాడ్ చేయకండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త పచ్చిమిరపకాయలు, కొంచెం డైజెషన్కి హెల్ప్ చేయడానికి ఇంగువ, అలాగే తరిగిన అల్లం. అల్లం మనకి డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి తీసుకోవడం చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకుందాం. సరిపడే అన్ని నీళ్లు పోసుకొని కాస్త బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుందాం. సో టీనేజర్స్ కి ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అమ్మాయిల్లోని ఎక్కువగా పీసీఓఎస్ ప్రాబ్లమ్ చాలా మటుకు ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. సో ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలి అంటే మీ ఫుడ్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. మైదా, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం, అలాగే మీ బాడీలో షుగర్స్ని పెంచే, ఇన్సులిన్ లెవెల్స్ని పెంచే, ఆ ఎంటీ క్యాలరీస్ని పెంచే ఆ జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఆ వైట్గా ఉండేవి ఏవైనా సరే, వైట్ షుగర్స్ కానివ్వండి, మైదా కానివ్వండి, బొంబాయి రవ్వ కానివ్వండి, వైట్ రైస్ కానివ్వండి, ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా మీరు ఆపగలిగితే కనుక ఈ పీసీఓఎస్ ప్రాబ్లం కానీ అండ్ అలాగే వెయిట్ పుట్ ఆన్ అయ్యే ప్రాబ్లం కానీ తగ్గించుకోవచ్చు. అండ్ హెల్దీ డైట్ని అలవాటు చేసుకోవడం వల్ల మీరు హెల్దీగా ఫిట్గా ఉండగలుగుతారు. సో ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా, కాస్త మనం ప్యాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్తో ఒక అట్టు వేసుకుందాం. కాస్త మూత పెట్టి అట్టుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మనం నానబెట్టిన పప్పులు తీసుకున్నాము. సో ఎవరైనా సరే రెగ్యులర్గా అంటే ప్రతిసారి వారంకి ఒకసారి అయినా సరే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పప్పుల్ని పౌడర్ చేసి పెట్టుకొని ఇన్స్టెంట్గా కూడా కలుపుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. రెండు పక్కల ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మిక్స్డ్ దాల్ అట్టు రెడీ అయిపోయింది.
మిక్స్డ్ దాల్ అట్టుకి కావాల్సిన పదార్థాలు. నానబెట్టిన మిక్స్డ్ దాల్స్ ఒక కప్పు, శనగపిండి ఒక కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత. మిక్స్డ్ దాల్ అట్టు తయారు చేసుకునే విధానం. నానబెట్టిన మిక్స్డ్ దాల్స్ లోని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత శనగపిండి ఉప్పు పచ్చిమిరపకాయలు ఇంగువ తరిగిన అల్లం కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని తవాపై కాస్త నెయ్యి వేసుకొని ఈ అట్టు వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని అట్టుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ అట్టు రెడీ.